జరాసంధుడు పరిపాలించినటువంటి రాజ్యం కూడా అదే. రాజగృహము అనేవారు ఆ తర్వాత తర్వాత పాటలీపుత్రం అయింది. ఆ పాటలీపుత్రమే పాట్నా అంటే. అక్కడ పక్కనే ఉండేది బార్హస్పత్య పట్టణం. అక్కడి నుంచి ఆయన తన భార్యతో పాటు ఇక్కడ కాపురం వచ్చేసాడు కాశీ. కాశీ ఎందుకు వచ్చాడంటే ఆయనకి రోజు ఓ పక్కన గంగాస్నానము కుదురుతుంది, స్నానమైన వెంటనే విశ్వేశ్వర దర్శనం అవుతుంది, ఆపై మణికర్ణికా ఘట్టంలో కూర్చుని తనకిష్టుడైన సంకటమోచక హనుమంతుడిని ధ్యానం చేసుకోవచ్చు. అలా చేసుకుని అప్పుడు కాశీనగర వీధులలో మంచి ఉత్తములైనటువంటి పండితులు ఉన్న వీధికి వెళ్ళి ఈ ఆచరణకి పోయేవాడు. వెళితే సహజంగా పూర్వకాలంలో ఇలాంటి పండితులు ఎవరైనా ముష్టికి రాగానే అన్నం వండిన వాళ్ళు ఆ పై అన్నం అంతా తీసి వాళ్ళకి వేసేవారు. దీనికి మధుకర వృత్తి అని పేరన్నమాట, మాధుకరం పుణ్యతమం అని. పండితుడైన వాడు ఇతరుల దగ్గర యాచించకూడదు కానీ కొంచెం సంస్కారం కలిగినటువంటి వీధులకు వెళ్ళి పై అన్నాన్ని స్వీకరించి దాన్ని తినవచ్చు, అది పుణ్యమే. సహజంగా కాశీనగరంలో ఉన్న ముత్తైదువులు ఈయన చదువుకున్నవాడు రోజు జపం చేసుకుంటాడని కనిపెట్టి అన్నం వండగానే గిన్నెలో పై భాగంలో ఉన్న అన్నాన్ని ఓ 4-5 గరిట్లు ఈయన దాంట్లో వేసేవారు. పళ్ళెంలో ఓ పెద్ద గిన్నె తీసుకునేవాడు, ఆ గిన్నె జోలులో పెట్టుకునేవాడు, ఆ జోలిలా పట్టగానే ఆ గిన్నెలో వేసేవారు. కొంతమంది కూరలు ఉప్పులు బాగా పులుపు అవి వేయకుండా కాస్త మంచి కమ్మగా ఉన్నటువంటి పప్పు నెయ్యి ఏవో ఆవకాయ దెబ్బకాయ దెబ్బకాయ ఎవరికి తోచిన వాళ్ళన్నీ వేసేవారు. ఆ పవిత్ర ఆహారాన్ని మళ్ళీ పవిత్ర ఆహారం తాజాగా వండిన అన్నమే వేయాలి మాధుకరంలో, నిన్నటి రోజు వేయకూడదు. కుళ్ళిపోయినవి పాచిపోయినవి తినగా మిగిలినవి ఇటువంటివి కనుక అతిథులకి ఇస్తే మహాపాపం అది అందులో ఇలాంటి పండితులకి. అందుకని వాళ్ళందరూ జ్ఞానంతో పైభాగం ఇతనికి వేసేవారన్నమాట. అది ఇంటికి తీసుకెళ్లేవాడు. వాళ్ళ ఆవిడ అందరికీ సమానంగా పంచిపెట్టేది. ఈయన అదృష్టవశాత్తు రోజు ఏవో కాస్త కూరలు గిర్రలు వచ్చే ఎంతో కొంత మొత్తమే కడుపు నిండేది. మరీ బొత్తిగా భీముడు తిన్నంత కావాలంటే దొరకదు కానీ పాపం ఊళ్ళో వాళ్ళంతా ఆహారం ఇచ్చేవారు, ఆహారంతో సుఖంగా జీవితం గడుస్తుంది. అయినా వాళ్ళ ఆవిడకి కొంచెం అసంతృప్తి. ఏమండి రోజు కూర్చుని జపాలు చేస్తారు తపాలు చేస్తారు గంగానదీ తీరంలో, అయినా ముష్టి బతికినా మనకి చివరికి మన ఇంటి పేరే ముష్టి కింద మారిపోయేటట్టుంది, అందరూ ముష్టివారు అంటున్నారు మిమ్మల్ని, ఇదేమో కొంచెం చికాకుగా ఉంది, ఓ రూపాయి సంపాదించడమేటండి, ఎక్కడికి వెళ్ళడం ఏమిటండి, ఎవరో ఒకళ్ళు ఆ మాత్రం ఉద్యోగం ఎవరా, ఏ గుంటూరైనా పెడితే హరిగారిని బతిమాలుకుంటే ఆ మాత్రం మంచి ఉద్యోగం ఎవరా అని అడిగితే, అయ్యో నాకేమిటో ఈ జపాల మీదే ఉంది కానీ ఉద్యోగం మీద లేదు అనేవాడు పాప ఆయన. ఇదే నాకు సద్యోగం అనేవాట. పాప ఆవిడ అస్తమాటం ఏమి అడిగేది కదా అని అప్పుడప్పుడు కొంచెం అందరూ బాగా టింగురంగా తిరుగుతున్నారు, మనకేమిటి ఈ కర్మ అని కొంచెం బాధ కలిగేది. సహజంగా ఆడవాళ్ళకి ఆ బాధ ఉంటుందిలేండి. భర్త గారు కూడా రోజు దిక్మాలాడు పంచి కట్టుకుంటే ఇలాగా ట్రిప్ టాప్గా ఇనిషియేట్ చేసుకుంటే బాగుండని అప్పుడప్పుడు కొంతమంది భార్యలు అనుకోవచ్చు కాక. కాబట్టి ఆవిడ అలా అనుకునేది. అయినా మొత్తం మీద కుటుంబం కాలక్షేపం అవుతుంది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు మణికర్ణికా ఘట్టం దగ్గర హనుమజ్జపం చేస్తూ ఉండగా జపాంతంలో హనుమంతుడు 6 అడుగుల విగ్రహంతో దర్శనమిచ్చాడు. 6 అడుగుల మూర్తితో మంచి ఎర్రని కళ్ళతో అపూర్వమైన కిరీటంతో గొప్ప వాలంతో మంచి నాదం ఓం శ్రీరామ్ అంటూ ఆయన ప్రత్యక్షమవగానే ఈయన పొంగిపోయి చాలా అత్యద్భుతమైన స్తోత్రం చేశాడు హనుమంతుడు అన్నమాట. హనుమంతుడు అంతా స్తోత్రం విని సంతోషించి, నాయన రోజు నువ్వు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ నా మీదే నీ చిత్తాన్ని నిలిపావు, చిత్తంలో నువ్వున్నావు, నీవు చిత్తము ఒకటైపోయాయి, అంటే అంతలా మనస్సును లగ్నం చేసి జపం చేసావు, అందుకే మెచ్చుకున్నాను, నీకేం కావాలన్నట్ట. నాకేం కావాలి స్వామి, తరచుగా నువ్వు కనబడితే చాలన్నాడు ఆయన. అయితే కనబడుతూ ఉంటాను తథాస్తని మాయమైపోయాడు ఆయన. ఈ పూట ఈ హనుమంతుడు కనబడడం ధ్యానం చెయ్యడం ఆయన నీకేం కావాలో కోరుకో అన్నాడుగా, అప్పుడైనా యోగం కోరుకోలేదు ఆయన, నాకేం కావాలి స్వామి అన్నాడు, నీకేం అక్కర్లేదుగా, అయితే డామ్మని మాయమైపోయాడు ఆయన. భగవంతుడు కనపడితే మనకు యోగం లేకపోతే కోరుకోలేం కూడా, అందుకే ఏ యోగం ఆ యోగమే అన్నారు. దారిద్ర్య యోగం ఉన్నప్పుడు ఆయన కనపడినా స్వామి అనుగ్రహించు అంటే చాలు, అయినా అనలేకపోయాడు. ఒక కథ ఉందిలేండి పూర్వకాలంలో లింగపురాణంలో, ఒకడికి విష్ణుమూర్తి కనబడ్డట. చాలా కష్టపడి తపస్సు చేయగా విష్ణు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. మా మేనమామ చెవినండా జుట్టు మొలవాలండి అని కోరుకున్నాడు. వెంటనే ఈయన తథాస్తు అన్నాడు. విష్ణు మాయమైపోయాడు. ఇంటికి పరిగెత్తుకురాగానే మేనమామ గారు అప్పటికే ఆయన చెవుల్లో ఇటు ఇటు ఓ దుబ్బులు దుబ్బులు మొలిచిపోతున్నాయి అనమాట. ఆయన ఒక అడకత్తెర తెచ్చి కత్తిరించ మళ్ళీ పుట్ట, కత్తిరించడం జుట్టు మళ్ళీ చెవుల్లో మొలుస్తున్నాయి. బాబోయ్ ఇదేం జుట్టురా బాబోయ్ అని ఆయన ఏడుస్తూ జుట్టు పట్టుకుని ఏడవడం మొదలెట్టాడు. ఇంతలో మేనలుడు పరిగెత్తుకుంటూ వచ్చి, మామయ్య మామయ్య నీ చెవుల్లో జుట్టు మొలిచిందా అన్నాడు.
మొలవడం ఏమిట్రా, దుబ్బులు దుబ్బుల కింద కట్ల కట్ల కింద వచ్చేస్తుంది మాయిదారు గొడవ. ఎంత కత్తిరించినా మళ్ళీ వస్తుంది, ఇదేం కర్మవో, ఏ పాపం చేశానో, మా ఆవిడ నాకు విడాకులు ఇస్తానంటుందిరే బాబు అన్నాడు ఆయన. నేనే మామయ్యా విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తే ప్రత్యక్షమైతే ఏం కావాలో కోరుకోమంటే నీ చెవిలో చెట్లు మొలవాలని కోరుకున్నాను అన్నట్ట. ఓరి దౌర్భాగ్యుడు ఎందుకు కోరేవరు అంటే, ఎవరో పంచాంగంలో మేనమామ చెవిలో చుట్టుంటే మేనలుడికి సంపదను రాశారండి అన్నాడు. అదెక్కడ కర్మరా, మేనమామ చెవిలో చుట్టుంటే మేనలుడికి సంపద అని డొంక తిరుగుడుగా కోరుకోవడం ఎందుకు? విష్ణు ప్రత్యక్షం అయితే ఆ సంపద ఏదో నువ్వే కోరుకోపోయావంటే నాకు బుర్రకి తోచలేదు మామయ్య అన్నట్టు. ఇది మన లక్షణం. అంటే అంతటి కొండంత దేవుడు ప్రత్యక్షమైతే ఈ కోరిక కోరడం ఏమిటంటే అదే దౌర్భాగ్య యోగము. అందుకే పరమాత్ముడి రోజు ఏమన్నాలో తెలుసా, ఏమి కోరక్కర్ల మనం, యథాయోగ్యం తథాకురు. శంకరాచార్యులు వారు అపూర్వంగా రాశారు తెలుసా. అందుకే అప్పుడు మనకి ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. మత్సమః పాతకీ నాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథా యోగ్యం తథా కురు అని దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో, నాలాంటి పాపాత్ముడు లేడు, పాపాత్ముల పాపాలు తొలగించడంలో నీ అంత గొప్ప తల్లి లేదు, కరుణాస్వరూపిణివి గనక మా పాపాలు తొలగించే తల్లివి నువ్వు అమ్మా, అందుకే నేను నిన్ను ఏమంటున్నానంటే ఇదిమ్మని కోరను, యథా యోగ్యం తథా కురు. నేను దేనికి అర్హుడనో, లేక నీ మనస్సులో నాకు ఏది ఇవ్వాలనిపిస్తే, నన్ను ఎలా నడపాలనిపిస్తే అలా నడుపు అని కోరుకుంటే, అప్పుడు ఏ క్షణమునకి ఏది కావాలో వస్తుంది. కోరుకుంటే కోరిందే వస్తుంది, కోరకుండా నీదే బాధ్యత అనండి. పరమాత్మ నా బాధ్యత నీది అంటే, ఓహో ఈ పూట ఉపన్యాసం అయ్యేసరికి ఫలానా వాడు షుగర్ పేషెంటు, వీడికి 2 గార్లు ఎక్స్ట్రా పెట్టిద్దామని ఆవిడ బాధ్యత తీసుకుంటుంది. ఇక వీడికి ఎంత హై, తింటూ ఇంటికి పోతాడు, షుగర్ ఉండదు, వగరుండదు, పొగరు ఉండదు, ఇంటికి వెళ్ళిపోగలుగుతాడు. ఇలా ఎప్పుడు ఏ సమయమునికి ఏది ఇవ్వాలో అది ఇచ్చి తీరతారు. ఇంకెంతకంటే ఏం కావాలండి సంపద అంటే? సంపద అంటే కేవలం కట్టలా గుట్టలా అవేం కాదు, మనకి ఆ సమయమునకు ఆ వస్తువు వచ్చి ఆ పని అయిపోతూ ఉంటే అంతకంటే గొప్ప సంపద ఏమున్నది? నేను చూస్తున్నది అదే. నేను ఎప్పుడు ఇది కావాలనక్కర్లేకుండా ఇవాళ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ రైల్వే స్టేషన్కి ఆ సమయానికి వాహనం వచ్చి అక్కడ తీసుకెళ్తే చాలు, అదే సంపద అంటే. రోజు నువ్వే పెద్ద 4 కార్లు నువ్వు లాగేసుకు వెళ్ళక్కర్ల ఆయన దగ్గర నుంచి, ఆ సమయానికి మనకు అది ఉపయోగపడితే చాలు. అలాగే ఈ పూట రైల్వే టికెట్ కావాలి అది వస్తే చాలు, ఇదే సంపద అంటే. గుర్తుపెట్టుకోండి, ఇది శంకరాచార్యులు వారు చెప్పిన మాట, యథాయోగ్యం తథాకురు. రోజు అనుకోవాల్సిన మాట అనమాట. ఏమనాలి? యథాయోగ్యం తథాకురు అన్నామా, మన సంపూర్ణ బాధ్యతంతా పరమాత్ముడు స్వీకరిస్తాడు. అలా కాకపోతే ఇదిగో ఏమనాలో తెలియదు. సరే పాప ఈ పూట ఏమైందంటే హనుమంతుడు మాయమైపోయాడు, ఈయనేమో యాచన కడదామంటే అప్పటికే 1 గంటన్నర అయిపోయింది. ఆ సమయంలో ఇంచుమించుగా అందరూ భోజనాలు చేసే టైము, అప్పుడు అడుక్కోకూడదు. శాస్త్రం ఏంటంటే అన్నం వండి నైవేద్యం పెట్టే సమయం లోపే యాచనకు వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేయలేక ఖాళీ చెప్పు పుచ్చుకుని ఇంటికి వెళ్ళాడు. ఈలోపు భార్య పిల్లలందరూ ఏడుస్తుంటే, ఒరే మీరేం కంగారు పడకండిరా నాయనలారా, నాన్నగారు వస్తారు, మంచి కూర తెస్తారు ఈ పూట. అందులో కాశీలో ఆ పూట అందరూ కూడా బూరెలు చేసుకుంటున్నారు ఇళ్లలో, ఏదో ఒక ఫంక్షన్ ఉండి శివుడికి అప్పుడప్పుడు బూరెలు పోయటం అని పూర్వకాలం ఉండేది, ఇప్పుడు అన్నీ పోయాయి. శివుడికి ప్రతి ద్వాదశి నాడు 1000 బూరెలు పోసి స్వామివారి లింగం మీద దాన్ని పంచిపెట్టేవారు. ఎందువల్ల తెలియట్లేదు కానీ కొన్ని సంప్రదాయాలు లుప్తమైపోతున్నాయి. అపూపములతో అభిషేకం చేసి ఈశ్వరుడి మీద పోసి అన్నాభిషేకం చేసేవారు ప్రతి తృతీయ నాడు కూడా, ఆ అన్నం అందరికీ పంచిపెట్టేవారు. ఇప్పటికింకా ఉన్నాయి కానీ ఈ బూరెలది పోయింది. సంస్కృతం దానికి భూరి అనేవారు పూర్వం, ఆ తెలుగులో బూరి అయిందనమాట. అవన్నీ పట్టుకొస్తారు నాన్నగారు, శుభ్రంగా తిందాం, నెయ్యి ఎలాగో నన్ను ఎవరో ఇస్తే దాచుంచాను, నెయ్యి బూరెల్లో బాగా కుక్కి పోసుకుని తింటూ ఉంటే ఎంతో బాగుంటుంది ఆయన అంది. ఈ లోపలను ఊపుకుంటూ వచ్చాడు. ఏమండో ఇవాళ ఏం తెచ్చారండి, ఊళ్ళో అందరూ బూరెలు పోసారట స్వామివారికి, బాగా బూరెలు వచ్చాయంటే బూరెలు ఏమిటి నా మొహం, ఇదిగో చూడని అడిగింది. ఆవిడికి మతిపోయింది, లోపల ఒక్క మెతుకు లేదు. ఏమయ్యో ఏం చేసామంది, ఏమండి పోయింది ఇప్పుడు, ఏమయ్యో ఏం చేసామంది. ఏం చేయమంటావు, మణికర్ణికా ఘట్టం దగ్గర కూర్చున్నాను, హనుమత్ జపం చేశాను, స్వామివారు కనబడ్డారా, ఆహాహా పెళ్ళామా, ఆ మహానుభావుడు రూపం, ఆ అందం, ఆ అపూర్వమైన భాషణ చూస్తూ ఉంటే ఇంక భోజనం మీద ఏం గుర్తుంటుంది, పొంగిపోతున్నాను, ఆహా ఆంజనేయ అన్నట్ట. ఆవిడకు మండిపోయి బొగ్గ మీద పోటు పొడిచి, నువ్వు నీ ఆంజనేయుడు కలిసి మా కొంప ముంచుతున్నారు, నువ్వు వెళ్ళి ఆంజనేయ ఆంజనేయ అంటే ఇక్కడ మన వాళ్ళకి భోజనం ఎవరు పెడతారా, హాయిగా వెళ్ళి యాచనయ్యాక ఆంజనేయుడు ప్రార్థించకపోయావా, అయినా రోజు జపం చెప్పమంటావు, ఎన్నాళ్ళుగా జపం చేస్తున్నావు, ఏమిచ్చాడు నీకు ఆంజనేయుడు అంది. దాంతో వీడికి ఒళ్ళు మండిపోయింది. వీడికి కొంచెం తెక్కువ,
ఎంత భక్తులకైనా ఎంత గొప్ప వ్యక్తికైనా ఎక్కడో చోట ఏదో తిక్కు ఉంటుంది. భగవంతుడు అందరిగా ఒక చిన్న లక్షణం పెడతాడట. సహజంగా బయట మీరు అందరూ ఇంత ప్రశాంతంగా కనబడుతున్నారు కదా అని ఇంటికి వెళ్ళి ఎక్కడ ఇలా ఉంటారని ఎవడని అనుకుంటే భ్రమ కదటండి. సహజంగా వాడి లక్షణం ఆ సమయం వచ్చేసరికి బయట పడుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇతడికి అప్పటిదాకా ఉన్న సహనం పోయి దౌర్భాగ్యాలు నా స్వామిని అంటావా, నన్ను ఏదైనా నన్ను పడతాను, కావాలంటే బొగ్గ మీద రెండు పోట్లు పోడు, కానీ మా స్వామిని అంటావా, ఆ స్వామి వల్లే బతుకుతున్నానే, ఆయన వల్లే నీ మెళ్ళలో మూడు ముళ్ళు కట్టేని అన్నట్ట. అందుకే ఏడుస్తున్నానని దావిడ. ఇక చూడండి, ఇక ఏమనలేక, కొట్టడం తప్పు కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళమే చేయి చేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎంత కోపం వచ్చినా పశుత్వం న ప్రదర్శయేత్, పశుత్వం ప్రదర్శించకూడదు, ఛీ నీ మొహం చూస్తే తప్పు అని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి హాయిగా ఆంజనేయుడిని పూజించుకుంటూ బతక్క, ఆయన లేక శుద్ధ బ్రహ్మచారిగా ఉండక ఈ దిక్కుమాలను పెళ్ళెందుకు చేసుకున్నాను, మూడు ముళ్ళు వేశాను, అప్పటి నుంచి ఇంట్లో పడిపోయాను. కొంతమంది పిచ్చేవాళ్ళు పెళ్ళ ఒప్పతి రోజు పెళ్ళవలేదు నేడుస్తారు, పెళ్ళైన వాళ్ళకి ఇలా బొగ్గపోట్లు వస్తాయని వాళ్ళకి తెలియదు, హాయిగా నేను కూడా బ్రహ్మచారిగా ఉంటే బాగుండు. ఇది ఒక గొడవ. అయినవాడేమో ఎందుకు అయిందని ఏడుస్తాడు, అవనివాడేమో ఎందుకు అవ్వలేదని ఏడుస్తాడు. అంటే మీలాంటి జ్ఞానులు కాబట్టి మీరు అయినందుకు సంతోషిస్తున్నారు, నేను మీ గురించి చెప్పలా. వాడు ఏడుస్తున్నాడు అక్కడలాగా, చీ అని బాధపడుతూ వచ్చాడు. అప్పుడప్పుడు ఇలా భార్యాభర్తలకి తగాదా వస్తే ఎంత గొప్పవాడైనా అలా దుఃఖిస్తాడనమాట. దాన్ని బట్టి ఎంత జ్ఞాని అయినా ఇంతలో ఇతనికి మనస్సు చెలించినట్టయి, ఇంకిక్కడ ఉండలేనని మళ్ళీ మణికర్ణిక దగ్గరకు వచ్చాడు. వచ్చి స్నానం చేసి అక్కడే కూర్చుని, హనుమ నేను చివాట్లు తిన్నా పర్వాలేదు, నా వల్ల నా దైవానికి నీకు చివాట్లు వచ్చాయి, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదేమో అనుకుంటూ ఉంటే మళ్ళీ హనుమంతుడు సాక్షాత్కరించాడు. వెంటనే వచ్చావా తంటే కాళ్ళు పట్టుకున్నాక, ఏమో ఇవాళ మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్లకుండా ఇలా వచ్చామంటే ఏం మధ్యాహ్నం అండి, మావిడేమో పొడు కొడుతోంది తిడుతోంది, నిన్ను తిడుతోంది స్వామి, ఇలాంటి గయ్యాళిని అంటగట్టేమిటంటే, ఓరి పిచ్చివాడా నీ భార్య గయ్యాళా, ఇంకా నీ భార్య కాబట్టి ఆ మాత్రం ఊరుకుంటోంది నాయన, ఒక్కనాడు నువ్వు ఒక్క రూపాయి సంపాదించావా, భగవంతుడు నిత్యం జపం చేసుకుని ఏమీ సంపాదించుకోకుండా ఇంట్లో కూర్చొని ఎప్పుడైనా చెప్పాడా, కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం. ప్రతివాడు జపం చేసుకోవాలి, జపం వల్ల పాపం పోతుంది. అలా 365 రోజులు జపమే చేసి ఏ పని చేయకుండా కూర్చుంటే వాడికి అన్నం పెట్టే అధికారం మాకు లేదు. ఎవడైనా తన కర్మ ఏదో ఒకటి చేయవలసిందే. నువ్వు సన్యాసివి కాదే, గృహస్థాశ్రమంలో ఉన్నావు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడివి, పిల్లల్ని భార్యని పోషించడానికి ఏదో పని చెయ్యాలి. ఆ పని చేయకుండా కేవలం గంగానది ఒడ్డును కూర్చున్నావు, పోనీ ఇక్కడికి ఎవరన్నా వచ్చేదైనా దక్షిణిస్తే అది పుచ్చుకోవు, పైగా అహంకరించి మాట్లాడతావు. నీ భక్తికి నేను మెచ్చుకుని ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే కూడా ఏమీ కోరుకోలేదు, కాబట్టి నీకు ఆహారం దొరకదు, దొరకకపోతే భార్య ఏడవకేం చేస్తుంది, పిల్లలు మలమల మాడిపోతున్నారు. ఇంత పూర్వం ఆవిడ ఎప్పుడన్నా హనుమద్భక్తి వద్దందా, వద్దంలా, కానీ ఎంతో కొంత సంపాదించమన్నది. నీ భార్య నిజం చెప్పాలంటే చాలామందితో పోలిస్తే ఉత్తమురాలే, గయ్యాళి మాత్రం కాదు. ఆకలి వేసినప్పుడు పిల్లల ఆకలి చూడలేని భార్య తిడితే ఆ తిట్లు భార్య పాతివ్రత్యానికి భంగం కాదు, అది అందులో సందేహం లేదు.